హలో ఫ్రెండ్స్, సో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను వీడియోస్ చేయట్లేదు. సో అదేంటనేది మీకు వీడియోలో చెప్తాను, లాస్ట్లో చెప్తాను, చూడండి. అయితే ఫ్రెండ్స్, యాక్చువల్గా మన పండుకోతి అయితే ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా, ప్రతిసారి మనం అనుకుంటున్నట్టే ప్రతిసారి యాడ్ని పట్టుకొస్తుంది అనమాట. ఒక యాడ్ ఉంటే మాత్రం వీడియోకి వస్తుంది. అయితే ఈసారి ఏం చేసిందంటే బకేషాన్ని బరీషాన్ని పట్టుకొచ్చింది. నాకు అసలు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినా అంటే వీళ్ళ వీడియోని చూసి ఫుల్ నవ్వుకున్నాను అనమాట. ఫుల్గా అంటే ఫుల్గా నవ్వుకున్నాను. కానీ ఈ పండుకోతికి అర్థం కాదా, దానికి ఆ బట్టలు సూట్ అవ్వట్లేదని. కనీసం ఈ బర్రె బరీషా అనేది చెప్పి సావచ్చు కదా, దీని పొంద, దీని దినం, దీని శార్థం, ఇది పెద్ద దొంగముండలాగా తయారవుతుంది రోజు రోజుకి. అయితే యాక్చువల్గా ఆ డ్రెస్ అలా వేసుకున్నప్పుడు ఎట్లీస్ ఆ నసీబు కుక్క అని చెప్పి సావచ్చు కదా, వస్తే కొంచెం మంచి బట్టలు వేసుకోవే, నేను ఇప్పుడు వీడియోలు తీయలేక చచ్చిపోతున్నాను అని చెప్పొచ్చు. ఆ చెప్పాడు ఎందుకు చెప్తాడు ఆడు, ఆడేంటి ఇవాళ ఇంట్లో కుక్క కదా, ఇది ఇచ్చే మటన్ పీసెస్, చికెన్ పీసెస్ తినుకుంటూ వాడు వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు ఇది అయిపోయాడు. ఇంకా ఈ బర్రె బరీషాకి ఇక దీన్ని పొగడకపోతే దీన్ని ముద్ద రాదు, అది ముక్కలయ్యదు, దాని బాధ దాంది. ఈ బకీషా వీడియోస్లోకి రాకపోతే నసిబ్బాడు దీన్ని పండబెట్టి మరి తంతాడు పట్టుకొని, దీని బాధ బకీషాది. సో ఈ పండుకోతికి ఎంతసేపు డబ్బులు సంపాదించాలి, తినాలి, తాగాలి, ఉండాలి, అంతే దీని ఎంటర్టైన్మెంట్ దీనికి. సో ఈ విధంగా ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడ్డ మన పండుకోతి బర్దగించిందనమాట. ఏమంటారు చూసినరా, బర్దగించిన బల్లిలాగా అయితే ఇంకా రోడ్డు మీద వచ్చి పడింది. నాకు అర్థం కాని ఏంటంటే అసలు దీ ఇంకా బట్టలు అని సుట్టయ్యా, హిహిహిహి అంటూ, ఓ మై గాడ్. అయితే ఫస్ట్ వచ్చేసి హిహిహి నా డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్ అంటుంది. ఇంకా రేపు ఏం చూపిస్తుందో మరి మీ ఇష్టం, రేపు ఇంకా డ్రెస్ అంటుంది, ఇంకా అది ఇది బాగుందా అది బాగుందా అంటుంది. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఇంకా నాకు నిజంగా వీళ్ళ గురించి చెప్తూ ఉంటే నాకు నిజంగా నేను సిక్ అయిపోతున్నా రోజు రోజుకి. వీళ్ళ వీడియోస్ని దగ్గర నుంచి చూడడం అంటే నిజంగా అదొక పెద్ద సాహసం అనే చెప్పాలన్నమాట. దీన్ని బేసిక్గా దూరం నుంచే చూడలేను, కానీ నేను ఇప్పుడు దీన్ని చాలా దగ్గర నుంచి చూసి దీని గురించి మాట్లాడాల్సి వస్తుందన్నమాట. అయితే నాకు అర్థం కానీ ఏంటంటే ఈ బరీషాకి అసలు ఆ డ్రెస్లు ఏమైనా సెట్ అయ్యి సచ్చాయా, కలర్లో అయితే కలిసిపోయాయి దాని జుట్టుకి, దాని మొహానికి మొత్తం కలిసిపోయాయి. ఇంకా చూడాలి, నాకు అర్థం కావట్లేదు. ఇంక ఈ బకీషా ఓవర్ యాక్షన్కి అయితే మామూలు ఓవర్ యాక్షన్ కాదు, ఇదేదో చిన్నపిల్ల అనుకుంటుందో మరి స్కూల్ పిల్ల అనుకుంటుందో. అయితే ఇంకా నార్మల్గా బకీషా పైన కాన్సన్ట్రేషన్ చేసింది పండుగది. అంటే ఇంకా తెలుసు కదా దీనికి ఏ కూతుర్ని చూస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో. ఈ బరీషా నెఫ్ట్లాగా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఇది ఇన్స్టాలో అంత తెల్ల కనిపిస్తుంది. ఇక్కడ చాలా చండాలంగా చింతపండుది, చండాలంగా అనిపిస్తుంది, దీన్ని ఎవరు దేకడు. ఇంకా బకీషా అనే కదా అనేసి ఇంకా దాన్ని ఎలా అంటే, ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ అంటుందన్నమాట. ఏ తల్లి ఇలా చూపించదు ఒక కూతుర్ని, అదే గుట్టుగా ఉండాలి ఫ్రెండ్స్, మా పిల్లలేం బ్యాడ్ కాదు ఫ్రెండ్స్ అంటారు. నార్మల్గా ఒక డ్రెస్సెస్ నేను చాలా వాటిలలో చూసాను అనమాట. నార్మల్గా మీషోకి చాలా ఛానల్స్లో చూసాను, వాళ్ళు సింపుల్గా మంచి చుడిదార్ వేసుకుని మంచి చున్నీ వేసుకొని చూపిస్తారు కదా, అలా చూపించవచ్చుగా ఇద్దరిద్దరు చేయమండి. ఎందుకు లేదు నేను తిడుతున్నా అంటే ఎందుకు లే తిట్టడం అనిపిస్తుంది, కానీ కనీసం చూపించు ఒక చీర ఉండయా, మీషోలో చీరలు ఉండయా చూపించొచ్చుగా, లేదు వీధి దీని అసలు ఆ బట్టలు దీని మొహానికి ఏమైనా సూట్ అయినాయా, అట్లీస్ట్ సూట్ అయినాయా, లేదు. కాకపోతే దీనికి ఏం కావాలి, ఆ సూట్ అయినా సూట్ అవ్వకపోయినా దానికి అనవసరం, అది ఎట్లా చూపించుకుంటే వ్యూస్ వస్తే అట్లా చూపించుకోవాలి. మళ్ళీ మా పిల్లల్ని రోడ్డు మీదకి లాగారంటే ఎవరే రోడ్డు మీదకి లాగిండ్రు, నిన్ను నువ్వే కన్నా రోడ్డు మీదకి వచ్చావు, సిగ్గులేని బతుకు, సిగ్గులేని జన్మ, ఎన్ని తిట్టినా నీకు సిగ్గు ఎగ్గులు అయితే ఏం రావు. మళ్ళీనేమో మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు, మమ్మల్ని ట్రాల్ చేస్తున్నారు, మొన్నైతే నైట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఫ్రెండ్స్ మాకు అని అంటుంది, కాస్ట్లీ. అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, కోటికి పైగా యూజర్స్ ఉన్నారంట. ఏంటో బకీషా ఏ స్కూల్లో అనేది నాకు అర్థం కావట్లేదు, ఇట్స్ ఓకే. అయితే ఈ పండుకోత అంటుంది కదా, సో మీరు ఇక్కడ
తీసుకోండి అని చెప్తుంది. దీని లింక్ ఎందుకు మనం యూజ్ చేయడం? మీరు ఫ్రెండ్స్ ఎవరైనా మీషో అనే యాప్ని డైరెక్ట్గా అందులో చేసుకోవచ్చు, ద సేమ్ డిస్కౌంట్ వస్తుంది, కాకపోతే దీనికి 100 రూపాయలు వస్తుంది అనేసి చెప్తుంది. అంతేగాని ఇదేమో పేడ్ ప్రమోషన్ కాదు, మీషోలో దీన్ని ఏం కన్సల్ట్ అయింది ఏం కాదు, జస్ట్ దీనికి 100 150 వస్తాయి ఒక్కొక్క దాని మీద అనేసి మాత్రమే యాడ్ చేస్తుంది అనమాట. దీంట్లో వచ్చేది లేదు, చేసేది లేదు. సో ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇది దీని బట్టలు, ఇది దీని వేషాలు, అసలు దాన్ని చూడాలి అంటేనే భయం ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఆ వీడియో ఓపెన్ చేయాలంటేనే అసలు చాలా పెద్ద రిస్క్ చేయాల్సి వస్తుంది. సో నేను అందుకే ఓపెన్ చేయకుండానే చెప్తున్నాను, జస్ట్ అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఆ బట్టలు దీనికి ఏమైనా సూట్ అయినాయా, అసలు ఏమన్నా సెట్ అయినాయా, అసలు దీన్ని ఏజ్ ఏంది, ఈ దీని పర్సనాలిటీ ఏంటి, అది వేసే బట్టలు ఏంటి. సరే నాకు బకేష అంటే ఓకే, ఈ బర్రె భరీషాకైనా చెప్పాలి, ఈ బర్రె భరీషనే చెప్పేసావచ్చుగా, అమ్మ అట్లాంటి బట్టలు వేసుకోకే, కోతికి వేసినట్టుంది, కోతికి ఏమో తొడిగినట్టుంది డ్రెస్ అని చెప్పేసి చెప్పొచ్చుగా. ఈ బర్రె భరీషాది, ఈ బర్రె భరీషాకే ఎప్పుడు తిండి పోలే, అది తిండి పెట్టదు అనేసి దాని బాధ దాన్ని. ఈ బకేషాదేమో తాగుపోతుంది, ఇంకేం చేస్తుంది, ఈ పండుకోతికి అయితే హద్దు పదులు ఉండవు అనమాట. దీనికి ఎంతసేపు డబ్బులు కావాలి కానీ ఎవరు ఏమనుకుంటే నాకేంటి తొక్క లెక్క కూడా చేయ అంటది. మరి లెక్క చేయనప్పుడు మరి మమ్మల్ని బ్యాడ్గా అంటున్నారు, మేము గుట్టుగా ఉంటున్నాం, మేము బ్యాడ్ కాదు అంటే అసలు ఇలా బట్టలు వేసుకొని దొరలడం ఎందుకు, రోడ్ల మీదకి రావడం ఎందుకు, అడ్డమైన మాటలు పడడం ఎందుకు అవసరమా నీకు? గుట్టుగా ఉండాలి ఫ్రెండ్స్, గుట్టుగా ఉంటేనే గౌరవం ఫ్రెండ్స్ అన్నప్పుడు గుట్టుగా ఉండొచ్చు కదా, మంచి బట్టలు వేసుకో, మీషోలో శారీస్ ఉండవా వేసుకోవచ్చు కదా అట్లీస్ట్. అసలు నీ కట్టు ఏమైంది, నీ బొట్టు ఏమైంది, కట్టు బొట్టు తెలుగింటి అమ్మాయి అన్నావు కదా, మరి ఆ తెలుగింటి అమ్మాయిలు ఇట్లనే వేసుకొస్తారా, బర్రెలాగా ఇట్లనే బిహేవ్ చేస్తారా, నీలాగే చండాలంగా? అసలు నిన్న చూసావు అన్ని డిస్లైక్స్ వచ్చావు, అట్లీస్ట్ నీకు సిగ్గనిపించట్లేదు అమ్మ ఇన్ని డిస్లైక్స్ వచ్చాయి అని చెప్పి చూసావా డిస్లైక్స్ ఒకసారి? నీకు నువ్వు ఈక్వల్ డిస్లైక్స్ ఉన్నాయి నీకు, నీకు అనిపించట్లే అమ్మ ఇన్ని డిస్లైక్స్ వస్తున్నాయి అంటే మమ్మల్ని ఎంత హేట్ చేస్తున్నారు జనాలు అని అర్థం కావట్లేదా నీకు? సిగ్గులేని బతుకు, సిగ్గులేని జన్మ. మళ్ళీ నేమో అంటది, మేము మంచి వాళ్ళం ఫ్రెండ్స్, మేము బ్యాడ్ కాదు ఫ్రెండ్స్, మేము గుడ్ ఫ్రెండ్స్ అంటది. ఇది నీ బిహేవియర్ని బట్టే ఉంటుంది. మరి చాలా పెద్ద పెద్ద యూట్యూబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరిని ఎవరు ఏం అనట్లేదే, నిన్నే ఎందుకు అంటున్నారు? నువ్వు నీ పెంట మొహం వేసుకొని పండుకోతి మొహం దాని, అసలు ఆ బట్టలు నీకు సూటే కాలేదు. ఇంకొకసారి ఆ బట్టలు వేసుకొని కనబడితే నీ మొహం మీద తుప్పు అని ఊస్తారు జనాలు, ఇప్పటికే ఊస్తున్నారు. సిగ్గు శరం ఉంటే మళ్ళీ అసలు ఎందుకు వస్తున్నావు యూట్యూబ్లో, నీ ప్లేస్ నేను ఉంటే అస్సలు రాకపోయేదాన్ని. అంతమంది అన్నీ అంటున్నా మారుతావు, అస్సలు మారానంటావే, కనీసం ఇంతమంది అంటున్నారు మారితే అట్లీస్ట్ ఎవ్వరు నేను ఏమనరు కదా. మారితే నువ్వు ఎక్కువైనా మారిపోయినావు అనుకో, మంచిగా ఉన్నావు అనుకో, ఇప్పుడు నేను నిన్ను అన్నా కానీ నన్నే అంటారు ఎందుకు అంటున్నారు, ఆ అమ్మాయి చాలా మారిపోయింది కదా, చాలా మార్పు వచ్చింది కదా అని. ఆ తిండి మారదు, ఆ బట్టలు మారవు, నువ్వు మారవు, నీ చండాలపు బిహేవియర్ మారదు. అసలు ఆ ఇన్స్టాలో అసలు అంత చండాలపైన రీల్స్ అసలు ఎవ్వరు చేయరు ఫ్రెండ్స్. దీని ఎక్స్ప్రెషన్స్, ఇది దీని వేషాలు, అసలు ఆడు ఎట్లుంచుకుంటున్నాడు దీన్ని అయినా, ఇదే కదా వాడిని పెట్టేసుకుంది. సో ఎవడు మాత్రం ఏం చేస్తాడులే కానీ అసలు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా చండాలమైన బిహేవియర్ దీన్ని అయితే. ఎలా అంటే మీరు ఏమని అనుకో, నాకేంటి, నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే బిహేవ్ చేస్తా, తొక్క లెక్క కూడా చేయ అంటుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏ అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లో అబద్ధాలే ఉంటాయి ఫ్రెండ్స్, అసలు ప్రతి దాంట్లో అబద్ధాలు. ఒక 50 రూపాయలు 100 రూపాయల కోసం ఇంత బర్దగించాలా, ఇంతనా, ఇంత ఘోరంగా బిహేవ్ చేయాలా? అసలు వీడియోస్ ముందకొచ్చి చండాలం అనిపించట్లేదా నీ పైన? నీకే అస్యం కలగట్లేదు, అట్లీస్ట్ ఆ బర్రె భరిష అయినా చెప్పేసావచ్చు కదా, నువ్వు ఇట్లా ఎందుకమ్మా మంచిగా ఉండొచ్చు కదా, మనల్ని ఇట్లా అంటున్నారు అని చెప్పొచ్చు కదా. ఆ బర్రె భరిష ఎట్లాగో చెప్పదు, కనీసం ఆ బకీష అయినా చెప్పొచ్చు కదా అంటే అది లేదు. అసలు దీనికే సిగ్గులేదు, ఈ తల్లికే లేనప్పుడు ఆ పిల్లలకి ఏ నుంచి వస్తుంది, వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది, దీనికి లేని పట్టింపు వాళ్ళకెందుకు ఉంటుంది? నువ్వు సావు, నువ్వు ఏ కోతి బట్టలని వేసుకొని సావు, కానీ వాళ్ళని ఎందుకు అలా చేస్తున్నావు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ భరిష భవిష్యత్తుని చూసా నాకైతే చాలా ఇది అనిపిస్తుంది అనమాట, దాని చదువు లేదు, తొక్కలేదు, దాంతోపాటు ఈ బకీషాన్ని కూడా ఇంట్లోనే పడేసుకుంది అనమాట వ్యూస్ కోసం, వీడియోస్ కోసం. సో ఇట్లాంటి వాళ్ళని జాలి పడుకుంటా మాట్లాడతారు, ఇంకా నేనేం చెప్పాలి, ఇద్దరు పిల్లల తల్లి అంటారు,
అదొక తల్లా ఆ త ఏ తల్లి అని అట్లా బిహేవ్ చేస్తారు దీనిలాగా, పండుకోతిలాగా ఎవరైనా బిహేవ్ చేస్తారా దీనిలాగా, చండాల బిహేవియరు. అసలు ఈ తల్లి గారు నాకు తెలిసి అసలు వీళ్ళు దీని నిజంగా దీని పిల్లలా అని నాకు డౌట్ వస్తుంది. ఇది ఎక్కడైనా ఎత్తుకొచ్చిందా అంటే కాదు, కానీ ఏంటి ఫ్రెండ్స్ ఇది, దీని బిహేవియర్ ఏంటి, ఇదేంటి దీని బట్టలు ఏంటి, దీని నేషాలు ఏంటి, దీని తిండేంటి, ఇది అసలు మనిషేనా అనిపిస్తుంది. మళ్ళీ మాకేం లేవు ఫ్రెండ్స్, మేము ఉన్నంతలే సర్దుకుంటాం ఫ్రెండ్స్, నైట్ డ్రెస్ కొనుక్కోడానికి డబ్బు లేవు ఫ్రెండ్స్ అంటుంది. మరి అన్నీ కాస్ట్లీ పెట్టి కొనాల్సిన అవసరం ఉందా? సో అవన్నీ కొన్నవే, అతనికి ఏం ఫ్రీగా ఇవ్వరు. దీని మొహానికి ఇక మీషోలు కూడా ఫ్రీ ఇస్తారా ఏంటి, అంత సీనే లేదు అది కొన్నబట్టలే అవన్నీ. కాకపోతే ఇప్పుడు మనం దీని కింద యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే దీనికి 150 రూపాయలు వస్తుంది. ఆ 150 కక్కుర్తి పడేసి ఇది ఆ బట్టలు వేసుకొని ఇంకా అన్నీ చూపించుకోవాలి, అన్నీ కనిపించాలి అన్నట్టు బయటకు వచ్చిందనమాట. ఇంకా ఎగ్గడం ఏంటో, దూకడం ఏంటో, ఆ సందులలో వీళ్ళు దొరలాడాలి ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ భరిష అయితే ఒక డ్రెస్సెస్కి వచ్చిన చిన్నపిల్లలాగా ఉన్నా కదా అంటుంది. ఇంకా నీ గురించి భరిష, నీ గురించి చెప్పాలి అంటే ఇంకా సెల్ఫ్ డబ్బా ఉంటుంది కదా, ఎట్లా అంటే ఓ అమ్మో సూపర్ అమ్మో బాగున్నావు అమ్మా నువ్వు అంటుంది. ఒసే పండుకోతి నీకు అర్థం కావట్లేదు, ఈ బర్రె భరిష నేను కావాలని ఇలా కోతిలాగా బట్టలు వేయించి నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ బర్రె భరిష ప్లాన్ నీకు అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు ఈ భరిష అయితే ఈక్వల్ అయిపోయింది దీనికి, ఈ పండుకోతికి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇద్దరు ఈక్వల్గా అయిపోయారు పందిలాగా. ఇంకా బకేష కూడా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. ఇది కూడా ఇంకెంతో టైం పట్టదు లేండి, ఇది అవ్వడానికి కూడా తొందరలోనే ఇది కూడా అయిపోతుంది అంతా. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బర్రె భరిషకి తిండి పెట్టదనేసి ఒకే ఒక ఉద్దేశంతోనే అయితే దాని అమ్మని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇంకా ఈ బకేషాకి అయితే ఎట్లాగో ఈ తాగుబోద్ది, దీనికి ఏం తెలియదు, ఒక 10 నిమిషాలు వీడియోలు ఉంటాయి కానీ నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఈ బకేషా ఉద్దేశం. కానీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత అన్కంఫర్టబుల్గా అనిపించిందంటే ఈ వీడియోలో ఈ పండుకోతిది అయితే చూపించమ్మా, ఫ్రంట్ చూపించు, చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ అంటే ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందంటే అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. కాకపోతే ఇంకా ఏం చెయ్యలేక ఇట్లాంటి నిద్రమోహం దాన్ని ఏం అనలేక వాళ్ళలో వాళ్ళే సర్లే అనుకున్నారు. కానీ మొత్తానికైతే ఈ వీడియో అయితే చూస్తేనైతే నాకైతే కంప్లీట్గా బకీషానే టార్గెట్ చేసిందనమాట. బకీషాని వీడియోలో పెడితే కూతుర్లను ఎరగా చూపించేసి వ్యూస్ కొట్టేద్దాం అనేది దీని ప్లాన్, పండుకోతి ప్లాన్. అయితే ఇప్పుడు దీని గురించి విశ్లేషణ అంతా దీని గురించి చూస్తూ నేను నిన్న మాట్లాడటం వల్ల నేను చాలా సిక్ అయిపోతున్నా ఫ్రెండ్స్. నాకైతే ఈ మధ్యలో చాలా హెడ్ఎక్ అయితే వస్తుంది, దా అందుకే నేను వీడియో చేయలేకపోతున్నా అనమాట. ఒక పర్సన్ నేను తసయించుకుంటే మనకి అంత హెల్త్ పాడైపోతుంది అన్నట్టు నాకు అలాగే అనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఎక్కువగా అసహించుకోవడం, దీని మీద ఇంకా కోపం నెగిటివ్ అవ్వడం వల్ల అయితే నేను అయితే సిక్ అయిపోతున్నా. నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఒక మనిషిని ఎంతగానో అంటారు, ఎంతగానో మనాలి అనిపిస్తుంది. ఇది మారుతుంది అంటే అసలు మారదు. అట్లీస్ట్ ఒక మంచి ఫుడ్ చూపించి, అట్లీస్ట్ మంచి కంటెంట్ చూపించి, సరే నేను ఒక మంచి వీడియో చేస్తాను, లేదు 40 నిమిషాల వీడియో 50 నిమిషాలు మిమ్మల్ని నెత్తి మీద పడేసి చూడండి సావండి అంటుంది అనమాట. కానీ మీకు గమనించినట్టయితే దీనికి అసలు యాడ్స్ అనేవి రావట్లేవు అనమాట. వీడియో మొత్తం నేను చూశాను, సో యాడ్స్ అయితే రావట్లేదు. సో మనకైతే ఎంతో కొంత సక్సెస్ అయితే వచ్చింది. సో మన నెక్స్ట్ టార్గెట్ ఇన్స్టా మీద కొట్టాలి. ఇన్స్టా కొడితే దీన్ని కరెక్ట్గా రోగం తిరుగుతుంది అనమాట. లేకపోతే ఇట్లాంటి దరిద్ర పేషాలు, దరిద్రపు ఇది, ఒకవేళ దాని ఫ్యాన్స్ నా వీడియో చూసినట్టయితే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది మారాలి అంటే మెయిన్కి ఇన్స్టా పోవాలి, అప్పుడే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. మీరు దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటే అనవసరంగా ఆమె దాని లైఫ్తో పాటు ఆ పిల్లల లైఫ్, పిల్లలు ఏంటి వాళ్ళు బర్రెలు అసలు నాకు బండబూతులు వస్తున్నాయి. కానీ ఎందుకు అని ఊరుకుంటున్నా, అసలు ఆ బట్టలు ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ అవతారాలు ఏంటి, ఈ బర్రె భరిషకైనా సిగ్గు ఎగ్గు అయితే ఏం లేవన్నమాట. ఇంకా అన్నీ వదిలేసుకుంది, ఎందుకంటే దానికి ఎంతసేపు తిండి గోళ తిండి తప్ప ఏముండదు. ఈ పండుకోతికి డబ్బు పిచ్చి అసలు ఇలా బిహేవ్ చేసి మళ్ళీ అందరి నోనల్లో పడి అంతమంది దిడుతుంటే కూడా అసలు ఏ మొహం పెట్టుకొని యూట్యూబ్లోకి వచ్చి కూర్చొని తొక్కలే మేము పట్టించుకో, మేము ఎవరి వీడియోస్ చూడము అంటే, ఎవరి వీడియోస్ చూడము అంటే మీరు ఇట్లనే బిహేవ్ చేస్తూనే ఉంటారా? ఒక మనిషి వేరే వాళ్ళని ఎందుకు అంటారు? మంచిగా ఉంటే ఎవరిని ఏం అనరు కదా. నీకన్నా వర్స్ట్ క్యారెక్టర్స్ ఉన్నారంట యూట్యూబ్లో. సో వాళ్ళని ఎవరు ఎందుకు గెలకట్లే, నిన్నే ఎందుకు గెలుకుతున్నారు?
నీ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈమె కంటే వర్స్ట్ కూడా ఒక ఆమె ఉంది అని చెప్పారనమాట. సో మరి ఆమెను ఎందుకు అనట్లే, నిన్నే ఎందుకు అంటున్నారు? ఎందుకంటే నువ్వు నీ బిహేవియర్ నువ్వు బాగా షోకేస్ అవుతున్నావు అనమాట, దానివల్లనే నిన్ను ఇట్లా అంటున్నారు. కానీ లేకపోతే అయితే ఎవరు ఏమన్నారు కదా. ఇంకా నాకు దీని గురించి మాటలు అనంటే నాకు చాలా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అనమాట. ఇంకా మనం ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు అన్నా కానీ అది మళ్ళీ అట్లనే రిపీట్ చేసుకుంటా ఆ తొక్క లెక్క కూడా చెయ్యా అంటుంది. సో దీనికి రోగం తిరగాలంటే ఇన్స్టా మీద అయితే టార్గెట్ చేయాలి. సో ఇన్స్టా వచ్చేసి గురువారం నుంచి 7 to 10 అనే ఒక టైం అయితే నిర్ణయించారు. సో అదైతే మన పెద్దమ్మ ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంటే ఎడిటర్తోనే చేయిస్తానన్నారు, ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట. అయితే ఫస్ట్ దీన్ని ఇన్స్టా లేపేసి దీనికి రోగం తిరుగుద్ది. సో ఇట్లాంటి బట్టలు ఇట్లాంటి ఫుడ్లు ఇట్లాంటివి రావద్దు. ఆల్మోస్ట్ అయితే 3rd ఛానల్ అయితే గాన్ కేసే, ఎందుకంటే అందులో అయితే ఎట్లాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నారు కాబట్టి. సో మొత్తానికి ఇది ఇన్స్టా పోతే మాత్రమే ఇది సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇన్స్టా మీద అయితే టార్గెట్ చేద్దాం. సో దానికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్, నాకు కాదు మనకి, మీ అందరి సపోర్ట్ అయితే మాకు కావాలి. సో మనందరికీ ఒకరికొకరిని సపోర్ట్ చేసుకొని దాన్ని ఇన్స్టా నుంచి పంపించేస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఏదో కొంచెమన్నా విజయం సాధించినట్టు అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ గాన్ కేసే, కాకపోతే ఇది మళ్ళీ కావాలని ఇట్లాంటి బట్టలు వేసుకొని వస్తే ఎవడు మాత్రం ఏం చేయలేడు. దాన్ని ఇన్స్టాలో కూడా చాలా చండాల పైన వీడియోస్ వేస్తున్నది. అంటే నార్మల్గా నేనైతే చూసాను అనమాట కొన్ని వీడియోస్, అవి నిజంగా నేను సిక్ అయిపోతున్నా దీని గురించి వీడియో చేయాలని. నిజంగా నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట, ఎందుకంటే అసలు దాని మొహం చూడాలన్నా అసహ్యం వస్తుంది, రోజు రోజుకి అసహ్యం వస్తుంది అనమాట. ఇంకా ఈ పండుకోతే అయినా ఈ బరీష అయితే అసలు మామూలుగా అంటే దీని ఓవర్ యాక్షన్, అదే సూపర్ అమ్మా ఫుడ్ విషయంలో కాదు బట్టల విషయంలో ఏ విషయంలోనైనా ఈ బరీషని, నిజంగా చెప్తాను ఈ బరీషని ఈ పండుకోతని చెడగొట్టేసింది అనమాట. అట్లీస్ట్ చెప్పొచ్చు కదా, అదైనా బరీష అని చెప్పొచ్చుగా, అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకో ఏంది అసలు నీకు అవన్నీ సూటైనాయా అని అట్లా చెప్పొచ్చుగా. చెప్పకుండా సూపర్ అని చెప్పేసరికి ఈ పండుకోత ఎగేసుకుని వేసుకుంది అనమాట. ఇంకా దానివల్ల అయితే దీని బండబూతులు తిట్టారు, డిస్లైక్స్ అయితే బీభత్సంగా వచ్చినాయి. ఇన్స్టాలో అయితే అమ్మమ్మ దీన్ని తిట్టి గొంతులు పోవచ్చు అసలు అందరివి అలా ఉందనమాట. సరే నాకు కూడా చాలా కాల్ చేసి చెప్పారనమాట, ఏంటి గీతు అది ఏం బట్టలు గీతు, దానికి సిగ్గులేదు గీతు అంటున్నారనమాట మన సబ్స్క్రైబర్స్లోనే. ఇంకా నేనైతే బాగా నవ్వుకున్నాను. సో దాని వీడియోస్ చూసి ఫెడప్ అయిపోతున్నాను, నేనైతే నార్మల్గా కాదు. సో ఇంకా ఇది మారుతుంది అంటే అసలు మారదు, ఇది మారదు కాబట్టి మనం దీన్ని పంపించాలంటే నాకు మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఇన్స్టాని అయితే టార్గెట్ చేద్దాం. సో లేకపోతే మాత్రం దీని ఆగడాలని అయితే ఆపడానికి అయితే లేదు, ఇంకా విజృంభిస్తుంది, తొక్క లెక్క కూడా చేయ అంటుంది. మరి మీ ఇష్టం, ఇట్లాంటివి వీడియోస్ మనకి రావద్దు అంటే ఇంకా దీన్ని పంపించడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్లో అయితే చెప్పండి. ఆ బట్టలు ఏంటో అదేంటో ఆ కోతి మొహంది ఆ ఫుడ్ ఒక్కటి లేనట్టుంది అందులో. సో మొత్తానికి అయితే అమ్మో వీళ్ళని చూడలేక చచ్చిపోయాను అనమాట. 10 or 12 నిమిషాలు వీడియో పెట్టింది కానీ అమ్మో వీళ్ళ బట్టలేందో వీళ్ళేందో ఆ కోతికి వేసినట్టే, ఆ కోతి అయినా కొంచెం అందంగా ఉంటుంది అని పండుకోతిని చూసాను అయితే అసలు పిచ్చి లేచిపోయింది నాకు. సో ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తుందో తెలియదు కానీ చాలా చండాలంగా అయితే బిహేవ్ చేస్తుంది. ఇది మారదు అని అయితే అర్థమైపోయింది మొత్తానికి, ఇది మారే రకం కాదు. ఎందుకంటే ఇంకా అంట చూసారా ఏమంటారు, బాధ ఎలుకతోలు తెచ్చి ఏడాడు ఉతికినా అన్నట్టు దీని మనసు కూడా అట్లనే ఏడ్చింది అనమాట. ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తూ ఉంటుంది, ఎలా బిహేవ్ చేయొద్దు అంటే అదే చేస్తూ ఉంటుంది, ఎంతమంది ఇట్టుకొని తొక్క లెక్క కూడా చేయ ఉంటుంది. సో ఇంకేం చెప్తాం ఫ్రెండ్స్ దీని గురించి చెప్పి గొంతు పోతుంది కానీ దీనికి అసలు మారే ప్రసక్తే లేదు అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇన్స్టాన్ అయితే టార్గెట్ చేద్దాం. ఆ వీడియోని నేనైతే రేపు మార్నింగ్ అయితే చెప్తాను అసలు ఏం చేద్దాం ఏంటి ప్లాన్ అనేది. సో ఆల్రెడీ అయితే మేమంతా డిస్కస్ చేసుకున్నాము. సో మేమైతే మేము ముందుకైతే రేపు మార్నింగ్ ఒక మంచి వీడియోతో అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు, అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇది ఎలాగైతే యూట్యూబ్ రిపోర్ట్స్కి మీ సపోర్ట్ అనేది జరిగిందో ద సేమ్
మాకు ఇన్స్టా కూడా మీ సపోర్ట్ అనేది కావాలి. సో ఇన్స్టా లేని వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.